శ్రీ జగదీశ. వేష సంతిని బయ్యా నీ పాదదాసుని నిన్ను నమ్మిన భక్తుణ్ణి వేదికంటూ నీ తపసుకు భూనితి తండ్రి అరార శివ శంభోసి కైలాసావాస నా తండ్రి జగదీశ కరుణ దూపరావయ్య కైలాస ఈశాన స్వామి పరమేశ. అనువు కదల దీశ ఆనతి నీయవయ్యాదనారీశ కైలా చూపిన బంగారు దేవా అడిగిన వరములియ స్వామి నువ్వు రావా మహిమల మహేశ్వర నన్ను గ్రోవరావేరా అనిపించి కరుణించి వరమునియరా దొరాహర శివ శంభో శ్రీ కైలాసావాస నా తండ్రి జగదీశ కరుణ దూపరావయ్య కైలాస ఈశాన స్వామి పరమేశ కరుణ దూపరావయ్య కైలాస ఈశాన స్వామి పరమేశ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ.
భక్త లూకాసురా. శంకర, కైలాసవాస, పార్వతీ మనోహర, నీ దర్శన భాగ్యం కలిగింది స్వామి. లూకాసురా, ఏమి నీ కోరిక? దేవా, దేవ దానవ గరుడ గంధర్వ యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిచాచములచే కాని, సమస్త జలచరములచే కాని, సింహ వ్యాఘ్రాది క్రూర సాధు జంతువులచే కాని, సర్పాది కీటకములచే కాని, తగాది పక్షి జాతులచే కాని, నాకు మరణము లేకుండా అమరత్వాన్ని ప్రసాదించు మహాదేవా. తదాస్తు, అట్లనే అగునుగాక. శంకర, నువ్వు భక్త సులభుడవు, నీలో బోలాతనము ఉందంటే ఏమో అనుకున్నాను, కాని నువ్వు నిజంగా బోలాశంకరుడవే. చాలు ఈ వరాలు, శ్రీహరిని పట్టు పెట్టడానికి, చతుర్దశ భువనాలను నా ఆధీనములో తీసుకోవడానికి, నా ఈ రాక్షస రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి నా పూర్వీకులు కోరుకున్న రీతిగా ఆ దేవతలను సర్వనాశనము చేస్తాను. సప్త ఋషులారా, దేవతలు ఋషులు ప్రశాంత జీవనము చేయడానికి నోచుకోలేదేమో అనిపిస్తోంది నాకు. పరమేశ్వరుడు లూకాసురుడనే రాక్షసునకు వరాలను ప్రసాదించాడు. వాడు వరగర్వముతో విర్రవీగుతున్నాడు. ఏ క్షణాయనైనా వాడు మనపై దాడి చేయవచ్చు. అప్రమత్తంగా ఉండగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. అరే ఇంద్ర, ఆగురా ఆగు. లజ్జావిహీనుడమై పారిపోతున్నావా? ఏవిరా నీ గానా బజానా, ఏవిరా నీ శృంగార లీలలు? నిరంతరము దేవకాంతలతో రమిస్తూ రంభా ఊర్వశి మేనకా తిరోత్తములతో నృత్య వినోదాలతో మునిగి తేలుతూ అవసరమైతే అందమైన స్త్రీలు భూలోకములో కనపడితే వారిని పొందడానికి కోడిగానో కుక్కగానో కూస్తూ తిరిగే నువ్వు నాయకుడివా? ఆగురా ఆగు. ఇంద్రలోకము ఇక నా ఆధీనము. ఇచ్చటి సమస్త సంపదలు, కామిని స్త్రీలు నా సొంతం. ఇక ఆ శ్రీహరి అంతు తెలుస్తా. ఎవరు మీరు? లూకాసుర నామధేయుండను. ఏడిరా మీ శ్రీహరి, ఎందు దాగున్నాడురా? మేము వచ్చునది ముందే పసికట్టి పారిపోయినాడా? కనబడలేదా? నాతో పరిహాసమా? అడుగో రాజ, స్పష్టంగా కనపడుతున్నాడు. నీకు కనపడకుండా మేమేం చేయగలం? ఏమిరా మీ అహంకారము, నన్ను వెర్రివాణ్ణి చేస్తున్నారా? శ్రీహరి అందరికీ కనిపించడు, అందున నీ వంటి వారికి అసలు కనిపించడు. మీ శ్రీహరికి చెప్పండి, మర్యాదగా నాకు లొంగిపోయి ఈ వైకుంఠాన్ని నా స్వాధీనము చేయమనండి, లేకుంటే బ్రతికి బట్ట కట్టలేడు. జాగ్రత్త. సదాశివ, అసలే వాడు లోకకంటకుడు, వానికి వరాలను ప్రసాదించి అజయను చేసితివి. ఇక నీకు పని తప్పదు కదా శ్రీహరి. నీవేమి తక్కువ? నీవు కూడా అడిగిన తోడనే ఎందరికి వరాలు ఇవ్వలేదు? ఇది వాదనకు సమయము కాదు. ఆ లూకాసురుని చేతిలో సమస్త లోకాలు సర్వనాశనము కాకముందే వాని తుదముట్టించే ఆలోచన మనము చేయాలి. అదేలా సాధ్యమవుతుంది? పూర్వపరాలు ఆలోచించకుండా శివుడు వానికి ఎడాపెడా వరాలిచ్చి మృత్యుంజయని చేశాడు కదా. నేనేమి వాని భక్తికి మైమరిచి వరాలు ఇవ్వలేదు. వాని కోరికలోని మెలుకను గమనించే వానికి వరాలిచ్చాను.
ఏమా రహస్యం చెప్పు మహేష. ఏమాత్రం కొంచెం అవకాశమున్నా వాణ్ణి సంహరించవచ్చు. చెప్పు పాలనేత్ర. రాక్షసులకి కన్నబలమే కాని బుద్ధిబలం తక్కువ. వాడు స్త్రీశక్తిని చులకనగా భావించి వారిచే మరణం గురించి మర్చిపోయాడు. అది గమనించే నీ వరమిచ్చితి. చాలు మహేష, చాలు. ఈ ఒక్క లొసుగు చాలు వాణిని సంహరించడానికి. అటులైన మన ముగ్గురు అంశం నుండి ఓ స్త్రీశక్తిని ఆవిర్భవింపజేస్తే. బేస్ కుమారా, బేస్. ఇది చక్కని ఆలోచనే. ఇదియును లోక కళ్యాణానికే దారితీస్తుంది. తొగట వీరులు మా శివకేశవులకు పరమభక్తులు. అవునవును, వారి ఆరాధ్య దైవంగా ఓ స్త్రీశక్తిని ప్రసాదించమని వారి పూర్వీకులే నన్ను కోరారు. అది ఇలా పరిణమిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది శివకేశవులారా. చతుర్దశ బోల పాలకులారా, చరాచర జగత్కారకులారా, ప్రణామములు. శుభమస్తు, జన్మ కారణ సిద్ధిరస్తు. అమ్మా, నీవు శివుని స్వేద స్పర్శతో శరీరదారివయ్యావు, కనుక నీవు నేటి నుండి చౌడేశ్వరి నామంతో విరాజిల్లుతావుగాక. తనూజ, చౌడేశ్వరి, నా వరప్రభావం వలన లోకాసురుడని రాక్షసుడు లోకకంటకుడుగా మారి త్రిలోకాలను గడగడలాడిస్తున్నాడు. అవును పుత్రి, వానిని అంతం చేయుటకై మాకు వేరు మార్గము లేక నిన్ను మా ముగ్గురి జవసత్వాల నుండి ఆవిర్భవింపజేసి తిని నువ్వు వెంటనే బయలుదేరి వాని సంహారణకై ఉపకరింపు. ఆజ్ఞ.